నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐమ్ ఎ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీరు న్యూమరాలజీ విధానంతో జాతకం తెలుసుకోవాలి అనుకున్న, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేవారు, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు, స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు అపాయింట్మెంట్ కోసం నన్ను సంప్రదించవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 సంవత్సరం అక్టోబర్ మాసంలో 1 నుంచి 15 తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు కన్యారాశి వారికి జాబ్, బిజినెస్, ఫైనాన్స్, ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్, హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. అలాగే వీళ్ళకి ఓవరాల్ గైడెన్స్లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన జనరల్ రీడింగ్ కూడా చూసాము. సో జాబ్ పరంగా వీళ్ళు ఇంకా వీళ్ళని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. వీళ్ళ ఉన్న స్కిల్స్ అయినా టాలెంట్స్ అయినా ఇంకా వీళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వీళ్ళ పైన వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఉన్న స్కిల్స్కు ఇంకా వీళ్ళు ముందుకు వెళ్ళాలి. జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీళ్ళకంటూ ఒక స్టెబిలిటీ రావాలి, వీళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలంటే వీళ్ళ స్కిల్స్ని, వీళ్ళు చేసే పని విధానాన్నైనా వీళ్ళ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది ఇప్పుడు. సో చూసే విధానమైనా వాళ్ళు మాట్లాడే విధానంలో కూడా కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. సో దానిపైన మీరు, మీ పైన మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకొని హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది. మీ జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకంటూ ఒక గ్రోత్ కావాలి అనుకుంటే, సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఎందుకంటే చీటింగ్ టెండెన్సీ కనిపిస్తుంది. మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా, డబ్బుకి సంబంధించిన లావాదేవీలైనా కూడా కొంచెము మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ అయినా కూడా, మీ ఉద్యోగులైనా కూడా, బిజినెస్లో కూడా కొంచెం డబ్బు దొంగలించి, సో కొంచెం ట్రాన్సాక్షన్స్ కొంచెం అవకతవకలు అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. కేర్ఫుల్గా ఉండండి. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా, డబ్బుకి సంబంధించిన కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఇప్పుడు. సో ఫైనాన్షియల్లీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో బయట నుంచి వీళ్ళు చెప్పుకోవడం లేదు, హెల్ప్ అడగటం లేదు, కానీ వీళ్ళు మేనేజ్ చేయకుండా కొంచెం అన్నీ బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ కొంచెం డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. సో మీరు హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ తోటి హెల్ప్ తీసుకోండి, సలహా తీసుకోండి. సో దానివల్ల మీకు స్ట్రెస్ తగ్గుతుంది. సో మీరు బ్యాలెన్స్ చేయడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నారు, కానీ అది బ్యాలెన్స్ కాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సడన్గా డబ్బు అవసరాలు పడి మీరు సతమతం అవుతున్నట్టయితే చాలా కనిపిస్తుంది. సహాయం తీసుకొని మీకు సహాయం అందుతుంది డబ్బుకి సంబంధించి. ఫ్యామిలీ పరంగా కూడా ఏదో కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. కొన్ని పాత విషయాల ఇష్యూస్ గురించి కూడా కొంచెం సార్ట్అవుట్ చేసుకొని, ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని గొడవలైనా కొన్ని ఇష్యూస్ గురించి మీరు డిస్కస్ చేసి చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో కొన్ని గొడవలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో అవి ఇప్పుడు ఈ మధ్యలో అక్టోబర్ మాసంలో దాని గురించి మాట్లాడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది మీరు. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా పాస్ట్లో మీ ఎక్స్ మళ్ళీ తిరిగి రావడము, పాస్ట్లో ఉన్న మెంబర్స్ మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ కావడము, మీరు మళ్ళీ మాట్లాడుకోవడము, మళ్ళీ ఒక కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ కావడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరు కన్యారాశి వారికి. సో కొంచెం టైం తీసుకోండి. మీకు ఓకే అనుకుంటే మీకు బాగా ఆలోచించి రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ముందుకు వెళ్ళాలంటే మాత్రం కొంచెం టైం తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో హెల్త్ పరంగా కూడా కొన్ని సంప్రదింపులు అయితే చేస్తున్నారనమాట. సో మీకు హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని పాత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం మీ డాక్టర్ని సంప్రదించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. హెల్త్కి సంబంధించిన కొన్ని సలహా సంప్రదింపులు, కొన్ని సలహాలు తీసుకోవడము, డాక్టర్ని కన్సల్ట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. కొన్ని అవసరం అయితే మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. హెల్త్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా, డిలే చేయకుండా మీరు దానికి తగ్గట్టుగా మెడికేషన్ అయినా సలహా మాత్రం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో ఓవరాల్ గైడెన్స్లో వీళ్ళ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాము. పాస్ట్లో ఏదో కొన్ని బాధ్యతలు అయితే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ బాధ్యతలు కొన్ని నిర్వహించాలి. వీళ్ళకున్న ఫ్యామిలీ అయినా, రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ అయినా, ప్రొఫెషనల్ సంబంధించిన కొన్ని రెస్పాన్సిబిలిటీ అయితే ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారనమాట. సో అది కొంచెం ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు. అది పూర్తి చేయాలి. అది కొంచెం ఇల్లే అనుకోండి, వాళ్ళ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఇల్లు కంప్లీట్ చేయడం అన్నో, సో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయడానికి అయితే చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటికీ అది స్ట్రగుల్ చేస్తున్నారు. కొంచెం స్లోగా అవుతుంది, కానీ పని మాత్రం ఇంకా
ముందుకు పూర్తి చేయాలనే ఒక ఆలోచన భావననైతే కనిపిస్తుంది ఇప్పుడు వీరికి. సో ఫ్యూచర్ లో కూడా కొన్ని భయాలు కనిపిస్తున్నాయి వీరికి. సో నేను ఇది చేయగలనా, ఇది ఏంటి, ఇది ముందుకు వెళ్తుందని వాళ్ళ మీద వాళ్ళకు కొంచెం అపనమ్మకం రావడము, కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ కావడము. సో ఏదో కొన్ని డబ్బుకు సంబంధించిన కొన్ని తగ్గిపోవడము, వాళ్ళకి ఏదో కొన్ని అడ్డంకులు రావడం వల్ల కూడా కొన్ని భయాలు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంత మెడిటేషన్ చేయండి. సో మీ మీద మీ నమ్మకంతో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నమ్మకంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట. సో కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో 1-15 మధ్యలో రీడింగ్ ఇలా వచ్చింది. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా టారో కార్డ్ డిడక్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీ సమస్యల నుంచి తొందరగా బయటపడి మీ ఆరోగ్యకరమైన అందమైన జీవితం మీకు సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, మీ అందరికీ నమస్కారం. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.